కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించాలని బ్యానర్లు కరపత్రాలతో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా జరిగే ప్రయోజనాల్ని తల్లిదండ్రులకు వివరించారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్తో పాటు నాణ్యమైన విద్యాబోధన ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ప్రత్యేక అవసరాల పిల్లలకు కార్యక్రమాలు, 16న ఇంగ్లీష్ మీడియంపై అవగాహన, 17న బాలికా విద్యతో పాటు కెరీర్ గైడెన్స్, 19న తెలంగాణ గ్రీన్ ఫెస్టివల్, 20వ తేదీన విద్యా దినోత్సవం నిర్వహించబోతోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావడంలో సహకరిస్తోన్న తల్లిదండ్రులు ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని సత్కరిస్తారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న నోట్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను విద్యార్థులకు అందించబోతున్నారు. అలాగే రాగి జావ కార్యక్రమాన్ని 20వ తేదీన ప్రారంభిస్తారు. మరోవైపు తెలంగాణలోనూ వేసవి సెలవులు పొడిగించారు అంటూ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దీనిపై తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లకు సెలవులు పొడిగిస్తున్నారు అనే తప్పుడు వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఉత్తర్వులు నమ్మొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు లేదని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఇవాళ రీఓపెన్ అవుతున్నట్లుగా ప్రకటించింది. దాదాపు నెలన్నర రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు తిరిగి పాఠశాల బాట పట్టారు. అయితే స్కూళ్లలో విద్యార్థులకు మాత్రం అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విరిగిన కుర్చీలు, పగిలిన అద్దాలు, పగుళ్లతో కూడిన పైకప్పులు, తరగతి గదుల కొరత, ఇవి నిజామాబాద్ జిల్లా స్కూళ్ల పరిస్థితి. పుస్తకాలు, యూనిఫామ్ల సంగతి ఇక చెప్పే అవసరమే లేదు. నిజామాబాద్ సర్కార్ బడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. వేసవి సెలవులు ముగిశాయి, మళ్ళీ బడిగంట మోగింది. సమస్యలు మాత్రం యథావిధిగా స్వాగతం పలుకుతున్నాయి. తరతరాలుగా స్కూళ్లలో ఉన్నటువంటి పేరుకుపోయిన సమస్యలు మాత్రము తీరడం లేని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవిర్వృతం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అరకొర వస్తుల మధ్య పాఠశాలలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 1200 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మరో 500 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తానికి 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు. అయితే ప్రాథమికోన్నత, హై స్కూల్తో పాటు ప్రైమరీ స్కూల్స్, అదేవిధంగా 10 వరకు ఆదర్శ పాఠశాలలు, మరో 20 వరకు కస్తూర్బా పాఠశాలలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలు కూడా ఉన్నాయి. అయితే అందరూ కూడా ఉత్సాహంగా విద్యార్థులు స్కూళ్లకు తరలివడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రము వారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనము ఎంత దుస్థితి, చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల స్కూళ్లలో కరెంటు లేదు, అదేవిధంగా తాగునీటి వసతి లేదు, టాయిలెట్స్ లేవు, ప్రహరీ గోడలు లేవు, కనీస మౌలిక వస్తువులు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, ఏ క్లాస్ ఎట్లా ఉంది స్కూలు? నేను 8th క్లాస్. మా స్కూల్ బాగాలేదు. వర్షం పడితే వాటర్ పడతాయి పైకించి. మా స్కూల్ ఏం బాగాలేదు. వర్షాలు పడితే మొత్తం బురద బురద అయిపోతుంది. మొత్తం వాటర్ వస్తే హోల్స్లకించి షాక్ వస్తాయి గోడలు ఒక్కొక్కసారి. ఎండాకాలం అయితే ఫ్యాన్లు లేకుండే మొత్తం వేడి ఉండే బాగా. కొంతమందికి రావుడా బుక్స్. విద్యార్థులు మాత్రం ఉత్సాహంగా వస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు మాత్రము వారిని వేధిస్తున్నాయి. ఏ క్లాస్? టీచర్స్ బాగానే ఉన్నారు, కానీ వర్షం పడడం వల్ల మాకు అంటే బుక్స్ అన్ని దాచిపోతున్నాయి. బాత్రూమ్స్ బాగాలేదు. యూనిఫామ్ ఇయ్యరు, మళ్ళా క్లాస్ రూమ్స్లో కోతిలు వస్తాయి, బుక్స్ గజిబిజి వేస్తాయి, ఫ్యాన్లు లేవు, మళ్ళా డ్రెస్సులు, బాత్రూమ్ రేకులు అన్ని ఇట్లా పగిలినాయి. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. మీ పాప బాబు గారు ఇక్కడ చదువుతున్నారా? ఎట్లా ఉందమ్మా స్కూల్? చదువుకుంటా సార్. ఇక గోడలు ఏవి కూడా మారలేవు సార్. ఇంతకుముందు మేము అసలు ధర్నా చేసినాం, ఇంతకుముందు కూడా వచ్చినాము. ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్సే. మొత్తం కూలిపోయే రకంగా ఉంది సార్. చూస్తున్నారు కదా సార్, మీరు చూస్తే ఏర్పడుతుంది కదా ఈ పరిస్థితి ఎట్లా ఉందో.
వర్షం పడితే పిల్లలకి ఇంత వాడికి వాటర్ వస్తూనే ఉంటాయి. బాత్రూమ్కి అసలు ఉండవు, వాటర్ ఉండదు, కరెంటు ఉండదు, కరెక్టు ఏది బుక్స్ ఉండవు, మళ్ళీ యూనిఫామ్స్ కూడా ఇయ్యారు. సో ఇది అంటే చాలా సమస్యలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇటు విద్యార్థులు ఉత్సాహంగా చదువుకోవాలని ముందుకొస్తున్నప్పటికీ టీచర్ల కొరత చాలా ఉంది, స్టాఫ్ కొరత ఉంది. ఇక్కడ మౌలిక వస్తువులు అంటే తాగునీరు, కరెంటు, టాయిలెట్స్ వంటి కనీస మౌలిక వస్తువులు కూడా కరువైన పాఠశాలలు చాలా ఉన్నాయి. చాలా చోట్ల ప్రహరీ కూడా లేవు, అటెండర్స్ లేరు. ఇప్పటికైనా తమ వస్తువులు మెరుగుపరచాలి, పాఠశాలల్లో అధునాతన వస్తువులు కల్పించాలని మాత్రం విద్యార్థులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ.